డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును తక్షణం అరెస్టు చేయాలంటూ ఏపీలో ఉవ్వెత్తున టీడీపీ నేతలు, దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా అనంతబాబును తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. దళితుల హత్య అంటే పోలీసులు తేలిగ్గా తీసుకోవద్దన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. అనంతబాబును అరెస్టు చేసి నిజానిజాలను రాబట్టాలన్నారు. డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. విశాఖ జైల్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నిరసన చేపట్టింది. కాకినాడలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలంటూ శ్రీకాకుళంలోని అరసవల్లి కూడలి వద్ద టీడీపీ ధర్నా నిర్వహించింది. వైసీపీ మూడేళ్ల పాలనలో 1500 ఎస్సీ వర్గాలపై దాడులు జరిగాయన్నారు. ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద అత్యాచారాలు జరిగాయని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇక తెలిసి దాదాపు ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికి కూడాను ఈ మూడేళ్లలో రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంటే ఈ అస్మద్ధత ప్రభుత్వం వెంటనే దిగిపోలేని సందర్భంగా గుర్తిస్తున్నాం. ఏ ఎమ్మెల్సీ అయితే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పడేశారో ఆ ఎమ్మెల్సీని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్కి డిమాండ్ చేస్తున్నాం. ఒక్కరోజు ఒక వ్యక్తికి ఇలాంటి పనిష్మెంట్ జరిగితే కానీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాయని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో చేరి నుంచి దాదాపు 3 సంవత్సరాల వ్యవధిలో 1500 మంది పైబడి ఎస్సీ మహిళలు ఎస్సీ వర్గాల సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద హత్య గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ఎస్సీసెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు పెరిగాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల కారణాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యాకాండకు అంతం లేదా అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలంటూ కడపలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. గత 3 సంవత్సరాల నుండి దళితుల మీద ఈ రోజు ఆ రోజు అనేది లేకుండా ఆడబిడ్డల మానపానాలకు రక్షణ లేకుండా దళితులు స్వతంత్రంగా తిరగకుండా దళితుల ఆస్తుల మీద దళితుల ప్రాణాల మీద దళితుల మానాల మీద చేయడమే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న దినచర్య. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నా
ఆయన ఇంతవరకు ఇంకా జరగాల ఇళ్లకు నాకు ఓట్లేశారు. ఓట్లేసి గెలిపించిన దానికి నేను వాళ్ళకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలా? ఆ గిఫ్టే ఈ దళితుల మాన పానాలను ప్రతిరోజు తీస్తేనే నాకనే దాని మీద ఆయన అదే కంకణం కట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా ఆయన కనువిప్పు కలగలేదు. నిన్న కాకినాడలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ను తీసుకొని హత్య చేసి ఇంటి దగ్గరికి తీసుకుపోయి ఇంట్లోనే వేసి ఇది యాక్సిడెంట్ అని చెబితే దాని మీద ఏ స్పందన లేదు అని అంటే హాటు హాటు నా హాస్పిటల్కు తరలిస్తే దాన్ని చూసేదానికి నిజనిజాన కమిటీ అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు చూడాలని పోతే ఆయన మీద పాక్షికంగా దాడి రాకూడదని ఆయన మీద ఎంత దాడి చేశారంటే అంత దాడి చేశారు. మీరు మా దళితులకే దళితుల మీద మాకుండే దాడులే మీరు మొదటిగా చేపిస్తున్నారు కాబట్టి ఈ దాడి ఆయన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకొని చేయకుండా గినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దళితులతో పెద్ద ఉద్యమం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో దళిత నేత ఎంఎస్ రాజుపై దాడిని ఖండించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు దళితుల్ని నిర్వీర్యం చేయడానికే నువ్వు కంకణం కట్టుకున్నట్టుంది. నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు దళితులు మా మేనమామలు అన్నావు, దళితులకు మా ఎత్తనిచ్చినా అన్నావు, దళితులు మా ఇంటి బిడ్డలు అన్నావు, మా ఎక్క చెల్లెలు అన్నావు, ఇదే నాన్న నేను ఉన్నాను నేను విన్నానన్నావు. ఈ రాష్ట్రంలో 30కి పైగా దళితుల మీద దాడులు అత్యాచారాలు మానభంగాలు జరిగితే నువ్వు ఎక్కడ దాంకున్నావు, ఎక్కడ ఉన్నావని అడుగుతున్నావు. ఇంకొకసారి ఇలాంటి పునరావృతం అయితే నీ ఇంటిని కూడా ముట్టడించి దానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆయన రెడ్లకేదన్న అయితే విపరీతమైన బాధపడుతున్నాడు. ఈరోజు అదే నారాయణ స్వామి దళితుడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దళితులను ఎస్సీ ఎస్టీ బీసీలను టార్గెట్ చేసుకొని వీళ్ళు దళితులు కదా తిరగబడరని, దళితులను హత్య చేసిన హింసించిన ఎదురు తిరగరని, ఈ అమాయక ప్రజలను దళితులను రాక్షసంగా చంపడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక క్రిస్టియన్ అంటావు, ఈ పక్క రెడ్డి అంటావు, మేము అడుగుతున్నావు నువ్వు ఎస్సీ ఎస్టీలకి బంధువు అంటావు, అయ్యా నీ కుటుంబం అనుకున్నప్పుడు ఈరోజు దళిత కుటుంబంలో ప్రాణాలు తీస్తున్నారు. దానికన్నా ఇంకా ఏమి లేదు, మానవ ప్రాణాలు కూడా పోతున్నాయి. దయచేసి ప్రాణం పోయిన ఎస్సీ కుటుంబానికి నువ్వు ఆదుకోవాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.